హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బటర్ఫ్లై ఛానల్. మానవ జీవితం అనేక ఆర్థిక విషయాలతో ముడిపడి ఉంటుంది. అయితే ఆర్థిక పరంగా మనం ఎన్నో రకాలుగా బ్యాంకింగ్ సేవలను వినియోగించుకుంటున్నాము. అందులో భాగంగా పాస్బుక్, గ్రీన్ కార్డ్, ఏటీఎం కార్డ్, ఇలా బ్యాంకింగ్కి సంబంధించి చాలా రకాల కార్డులని మనం వినియోగించుకుంటున్నాం. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో ముందడుగు వేసి ఏటీఎం కార్డ్ అవసరం లేకుండా ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేసే అత్యాధునికమైన టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అయితే అందుకు మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ తప్పక ఉండాలి. అలాగే ఆ స్మార్ట్ ఫోన్లో SBI యోనో యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఉండాలి. ఇప్పుడు ఆ SBI యోనో యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, కార్డ్లెస్ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం సువివరంగా తెలుసుకుందాం. ముందుగా మనం ప్లేస్టోర్లో యోనో SBI యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఒరిజినల్ యాప్. ఓపెన్ చేసుకోగానే హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉన్నవాళ్ళు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అనే ఆప్షన్ని ఎంచుకొని ఇలా లాగిన్లో మన ఐడి, పాస్వర్డ్తో పాటు రిఫరల్ కోడ్ని ఎంటర్ చేయాలి. రిఫరల్ కోడ్ అంటే నథింగ్ బట్ 10 నెంబర్స్ని ఎంటర్ చేయాలి కాబట్టి మన ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే కన్సెంట్ అని ఇలా వచ్చింది కదూ, దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఇలా అన్నిటినీ ఓకే చేసేసి నెక్స్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు మన SBI అకౌంట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ SMS రూపంలో వస్తుంది. ఆ SMSని మనం SMSలో ఉన్న ఓటీపీని మనం ఇక్కడ టైప్ చేసి SBI యోనో యాప్లోకి మనం ఎంటర్ అయిపోవచ్చు. ఇలా చూడండి, మనం సెట్ చేసుకున్న ఎంపిన్ ద్వారా ఇలా మనం SBI యోనో యాప్లోకి మనం ఎంటర్ అయిపోయాం. హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సక్సెస్ఫుల్గా మనం యోనో యాప్లోకి ఎంటర్ అయిపోయాం కదా. ఇప్పుడు మనం వితౌట్ కార్డ్ విత్డ్రాల్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హోమ్ పేజ్లో మనం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యోనో క్యాష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, 10,000 పర్ ట్రాన్సాక్షన్ మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. పర్ డే 20,000 రూపీస్ని మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు వితౌట్ కార్డ్. ఓకే, ఇలా రిక్వెస్ట్ యోనో క్యాష్ అని దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి యోనో క్యాష్ అనే ఒక విండో ఓపెన్ అయింది. ఇందులో మనం ఎంత డ్రా చేయాలనుకుంటున్నామో అంత అమౌంట్ని ఎంటర్ చేయాలి. నేను 500ని ఎంటర్ చేశాను. నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మరొక పిన్ని ఎంటర్ చేయాల్సి ఉంది. ఈ పిన్ని మనం డ్రా చేసేటప్పుడు ఏటీఎం మిషన్లో మనం ఎంటర్ చేయాలి. సో నేను ఇప్పుడు 9966555 ఈ నెంబర్ని ఎంటర్ చేశాను. నేను ఎంటర్ చేసిన నెంబర్సే కాకుండా ఏవైనా సరే 6 అంకెల సెక్యూరిటీ పిన్ను ఎంటర్ చేసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి సబ్మిట్ చేయగానే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ ట్రాన్సాక్షన్ నెంబర్ వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ తీసుకొని మనకు దగ్గరలోని యోనో క్యాష్ పాయింట్ దగ్గరికి వెళ్ళి యోనో క్యాష్ పాయింట్ యొక్క ఏటీఎం మిషన్ యొక్క స్క్రీన్ పైన ఉన్న యోనో క్యాష్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయగానే మన మొబైల్కి వచ్చిన ట్రాన్సాక్షన్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేయగానే విత్డ్రాల్కి సంబంధించి ఈ విండో ఏటీఎం మిషన్లో కనిపిస్తుంది. ఇందులో మనం ఎంత అమౌంట్ అయితే డ్రా చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అలాగే మనం ఇందాక సెట్ చేసుకున్న సెక్యూరిటీ పిన్ కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇందాక నేను సెట్ చేసుకున్న 9966555 నెంబర్ని ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టగానే ఇప్పుడు విత్డ్రాల్కి సంబంధించి నా మొబైల్లోనూ అండ్ ఏటీఎం మిషన్లోనూ ట్రాన్సాక్షన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏటీఎం మిషన్ నుంచి అమౌంట్ మనకు వస్తుంది. ఇది SBI యొక్క కొత్త ఆవిష్కరణ. ఇది ఇండియాలోనే 16,500 పాయింట్స్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 2019 సంవత్సరంలోనే ఇది ఇంకా ప్రతి చోటకి విస్తరించనుంది. ఈ యాప్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఏటీఎం కార్డ్ మర్చిపోయినప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఏటీఎం కార్డ్ ద్వారా జరిగే మోసాలు చాలా వరకు తగ్గించవచ్చు.
చూసారా, ఇది యూస్ఫుల్ మెసేజ్. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.